हेलो वेलकम टू नायरा व्लॉग्स व्लॉग वच्चेसी मेम राखी पंडुगनी एला सेलिब्रेट चेसुकुन्नामो मी अंदरितो शेर चेसुकोबोतुन्नानु सो लेट्स गेट इनटू द व्लॉग एव्री इयर राखी पंडुग मा पेद्दंडितोनी स्टार्ट अवुतदी एंदुकंटे पोद्दुने वच्चि మా డాడీకి రాఖీ కట్టిస్తారా అంటే ఇప్పుడు కాదు నేను చిన్న ఉన్నప్పటి నుండి అట్లనే వచ్చి కడుతుంది అండ్ ఇక్కడ మా పెద్ద అంటే ఇక్కడ డాడీకి రాఖీ కట్టిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఆడిబిడ్డల బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ నా సైడ్ అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు మా పెద్ద అంటికి గిఫ్ట్ ఇచ్చారు అంటే కట్నం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో ఇది మా పద్ధతి అండ్ ఇలానే మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇదే కంటిన్యూ అవుతాము అండ్ ఇక్కడ మా నైరా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి రెడీ అయిపోయింది ఏంటంటే అంటే అంతకుముందు చిన్నప్పుడు ఏదో ఇట్లా నేను చేయి పట్టుకోవడం అప్పుడు ఆమెకు పండుగ అది ఇది అంటే తెలియదు కదా ఈ ఇయర్ ఏంటంటే అన్నయ్యకి రాఖీ కట్టాలి అని అంటే ఆమె బాగా ఎక్సైట్ అయింది అండ్ ఈవెన్ ఆరవ కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు రాఖీ కట్టు అది సో ఇక్కడ వాళ్ళిద్దరు చూపిస్తున్నాను నేను నాకైతే ఇక్కడ మస్తు ఖుషి అనిపించింది ఎందుకంటే ఒకప్పుడు నేను మా అన్నయ్యని చూసుకున్నట్టే అనిపించింది మా మమ్మీ కూడా ఇట్లనే వేపిస్తున్నాయి కదా మా ఇద్దరితో అండ్ వీళ్ళిద్దరు కూడా సేమ్ మేము చిన్నప్పుడు ఎలా ఉన్నామో అట్లనే ఉన్నారు ఆరవ్ ఏంటంటే పాపం కొంచెం సైలెంట్గా ఉంటాడు అండ్ నైరా ఏంటంటే కొంచెం బాగా అల్లరి చేస్తుంది ఏంటంటే అందరు అంటూ ఉంటారు ఇట్లా మీరిద్దరిని చూసినట్టే ఉంటుంది మీ ఇద్దరిని చూసినట్టే ఉంటుంది అనని సేమ్ నా లెక్కనే చేస్తుందంట నా బిడ్డ ఈ వీడియో మంచి మెమరీలా ఉంటుంది ఎందుకంటే మా నైరా ఆమె చేతులతో ఫస్ట్ టైం కట్టింది కదా వాళ్ళ అన్నకి అంటే రాఖీ అని అంటే ఇలా ఉంటుంది అని తెలిసి కట్టింది కదా సో ఆమెకు మంచి మెమరీలా ఉంటుంది పెద్ద అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే నేను వాళ్ళిద్దరికీ మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ తీసుకున్నాను ఆ రోజు మాత్రం నైరా అండ్ డుగ్గు ఇద్దరు సూపర్ క్యూట్ ఉంది ఏంటంటే అసలు ఏం చెప్తే ఆ మాట విన్నారు అస్సలు అల్లరి చేయలేదు వాళ్ళిద్దరు ఆ ఫెస్టివల్ని బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ నైరాకి వాళ్ళన్న అంటే చాలా ఇష్టం ఎవరని ఏమన్నా అంటే ఏంటి మరి అని బాగా క్వశ్చన్ ఇస్తుంది వాళ్ళది అండ్ ఇక్కడ డుగ్గు వాళ్ళ చెల్లెకి గిఫ్ట్ ఇస్తున్నాడు అండ్ మా నైరా ఫేస్ మాత్రం చాలా వెలిగిపోతుంది కదా షీ వాజ్ బ్లషింగ్ ఆల్ ద టైమ్ ఇక్కడ నేను తెచ్చిన గిఫ్ట్స్ని వాళ్ళిద్దరికి ఒకరితో ఒకరికి ఇప్పించాను అండ్ అప్పుడెప్పుడో వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా లైట్ వచ్చే వాచ్ కనిపించిందంట మా డుగ్గుకి సో అలాంటిది కావాలి మమ్మీ నాకు లైట్ వచ్చే వాచ్ కావాలి అని అప్పట్లో అడిగింది నన్ను సో అది నాకు చాలా గుర్తుండే అండ్ వాళ్ళ అన్నకి ఎలా ఉంటే వాళ్ళ చెల్లె కూడా అదే కావాలంటుంది కాబట్టి వాళ్ళిద్దరికీ సేమ్ తీసుకున్నాను వాచెస్ కాకపోతే వాళ్ళిద్దరు తెలియనే తెలీదు ఓపెన్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అవైతే కంప్లీట్ స్పీచ్లెస్ అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఐ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి అండ్ నేను వాళ్ళిద్దరికీ ఆ వాచెస్ పెట్టేసి మంచి ఫొటోస్ దిగాము అందరము అండ్ నేను మా అన్నయ్యకి ఒక 1 వీక్ బిఫోరే యుఎస్కి రాఖీస్ పంపించాను అయితే వాళ్ళు కూడా అదే డే రాఖీస్ కట్టుకొని నాకు మంచి వీడియోస్ పంపించారు వాళ్ళు అండ్ నేను మా అన్నయ్యను ఒక 7-8 ఇయర్స్ కావచ్చు చాలా మిస్ అవుతాను ఈ రాఖీ టైంలో మాత్రం అండ్ ఇక్కడ నా సైడ్ నుండి మా బాబీ వాళ్ళ సిస్టర్ పావని అన్నయ్యకి బాబీకి ఇద్దరికి రాఖీ కట్టింది అండ్ ఐ వాజ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ పావ్ వాళ్ళిద్దరికీ నా తరపున నువ్వు రాఖీ కట్టేటందుకు అండ్ పావ్కి అండ్ దివాబయ్య కూడా వాళ్ళందరికీ కూడా నేను రాఖీస్ పంపించాను వాళ్ళు కూడా అందరూ రాఖీస్ కట్టుకొని నాకు మంచి పిక్ సెండ్ చేశారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్
నేను నా కజిన్స్ అందరికీ రాఖీ కట్టేశాను. ఇక్కడ నా తమ్ముడు విషు అందరికీ రాఖీ కట్టేస్తూ బాగా కాలు మొక్కించుకున్నా. నేనైతే వాళ్ళందరూ ఇదే నిన్ను మరీ అడిగి అడిగి మొక్కించుకుంటున్నా అని కుట్టుకుండే. అసలు అంతే కదా, మరి ఆడిబిడ్డ అంటే ఆ మాత్రం ఉండాలి. అన్న అన్న మనం అదొక సాటిస్ఫాక్షన్ కాలు మొక్కించుకుంటే ఆడిబిడ్డలకి. అండ్ ఇక్కడ మారున్ మామ అండ్ మా మమ్మీ మా మామయ్యకి కట్టిస్తుంది అండ్ డుగ్గుకి కూడా కడుతుంది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ సిస్టర్సే. మా డుగ్గు పుట్టినప్పటి నుండి ఏంటంటే మాకు బ్రదర్ లేడు కదా, నువ్వే మా అన్నవి అనని తనకు ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతున్నారు. సో ఇప్పుడు కూడా మా మమ్మీ రాఖీ కట్టేసి కట్నం అడుగుతుంది, కట్నం వేయి బాబు అని అంటే అమ్మ కట్నం లేదు నా పర్స్ దొరకట్లేదు అని ఏదేదో చెప్పిండే మా అడుగు. అండ్ తర్వాత మేమందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎందుకంటే ఏ చిన్న పండగ అయినా కూడా మేమందరం మా కలిసి నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే జరుపుకుంటాము. ఇక్కడ మా మమ్మీ మా మామయ్య వాళ్ళిద్దరికీ రాఖీలు కడుతుంది. అండ్ మా నాన్నమ్మ ఎప్పుడూ కూడా ఏ చిన్న పండగ అయినా కూడా అందరం కలిసి జరుపుకోవాలి అనని, నేను చిన్న ఉన్నప్పటి నుండి కూడా ఎవరం సపరేట్గా చేసుకోము, అందరం ఒకే దగ్గర ఉండి పండగలు చేసుకుంటాము. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మా నాన్నమ్మ లేదు అన్న ఫీలింగ్ నాకు బాగా అనిపిస్తుంది. అంటే ఆమె మా ఫ్యామిలీకి పెద్ద బ్యాక్ బోను. ఇంకొన్ని ఇయర్స్ ఉంటే బాగుంటుండే మా నాన్నమ్మ అని బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నైరా అని ఎట్లా అంటే మా అత్తయ్య వాళ్ళు సేమ్ వాళ్ళ అమ్మలా అని అంటారు. తనని ఇట్లా అమ్మ అమ్మ అనే పిలుచుకుంటారు మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు. మా నాయనకు కొన్ని కొన్ని మా నాన్నమ్మ లక్షణాలు ఉన్నాయంట. సో ఆమెను ఎప్పుడు కానీ మా అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు డాడీకి రాఖీలు కడుతున్నారు. ఆల్రెడీ బాబాయ్ వాళ్ళకి అత్తయ్య వాళ్ళు రాఖీ కట్టేశారు. అంటే నేను వచ్చేటప్పటికే మా బాబాయ్ వాళ్ళకి ఆఫీస్ ఉండేనంట. సో వాళ్ళు కట్టించుకొని వెళ్ళిపోయారు. లేదు అన్నానంటే అందరూ ఇట్లా డాడీ బాబాయ్ వాళ్ళందరూ ఒకటేసారి కూర్చుంటే అప్పుడు మా ఆంటీ వాళ్ళందరూ ఒకటేసారి రాఖీ కడుతుండే. కాకపోతే ఆఫీసులు ఉన్నాయనని మా బాబాయ్ వాళ్ళు కొంచెం మేము వచ్చే ముందే వెళ్ళిపోయిండే. ఇక్కడ అత్తయ్య వాళ్ళు మా మాలతండి సునాంటి వాళ్ళు డాడీకి మమ్మీకి అండ్ డుగ్గు కూడా ఉన్నాడు కదా, డుగ్గు కూడా కడుతున్నారు. అండ్ మా సోనాంటి వాళ్ళు అందరికీ రాఖీ కట్టేశారు. అంటే నా కజిన్స్ ఉన్నారు కదా మను కుషి వాళ్ళు, వాళ్ళు కూడా అంటే చిన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా గర్ల్స్కి కూడా అరే మాకు రాఖీ లేదా అనండి, అందరికీ రాఖీ తీసుకొని అందరికీ కట్టింది మా సోనాంటి అయితే. అండ్ ఇక్కడ నేను నా కజిన్స్ అందరం క్యూలో నిల్చొని మా అత్తయ్య వాళ్ళు కాలు మొక్కింది మేమందరం. అండ్ తర్వాత మా నాయరా కూడా కాలు మొక్కించుకుంది అందరితో, మరీ లేకుండా పైన కనుక్కొని మరీ మొక్కించుకుంది. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ఆమెకు కూడా వాళ్ళ అమ్మకి రాఖీ కట్టేసి వాళ్ళతో కూడా కాలు మొక్కించేసుకుంది. అంటే ఆమెని చాలా లాడి వేస్తారు. అండ్ నేను ఏమన్నా అంటే వాళ్ళకి తొందర అవుతాయి కంప్లైంట్స్ నా మీద, ఎందుకంటే మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరిలో ఇట్లా ఆమె నవ్వరు ఏం అనొద్దు ఆమె అమ్మ అని వెళ్ళాలా అని అన్న కొన్ని చిన్న చిన్న రూల్స్ పెడతారు అన్నట్టు నాకు. అండ్ ఇక్కడ డాడీ ఉన్న మమ్మీ వాళ్ళు మా అత్తయ్యలకి గిఫ్ట్స్ తీసుకున్నారు కదా అది పెడుతున్నారు వాళ్ళు. అండ్ మా పెద్దాంటి ఏమో కొంచెం రాఖీ కట్టడానికి వేరే ఊరికి వెళ్ళిండే పెద్దాంటి మామయ్య. ఇక్కడ నాకు రాఖీ కట్టడానికి మా టీనా రెడీ అయిపోయింది మా సోనాంటి వాళ్ళ కూతురు. ఏంటంటే మా హస్బెండ్ తనకి అన్న అవుతారు నాకు ఆడపడుచు టీనా, అయితే మా హస్బెండ్ ఆ డే రాలేకపోయారు. సో మా హస్బెండ్ని అండ్ నాది నాకే కట్టేసింది.
మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మంచి సుకూన్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఎవ్వరం ఎక్కడున్నా కూడా పండుగల టైంకి అందరం మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవ్వాల్సిందే, అలానే అవుతాము. అండ్ అందరం ఒకే దగ్గర వంట చేసుకొని చేసుకుంటే అది వేరే ఒక హ్యాపీ టైప్ ఆఫ్ ఫీలింగ్ కదా, అంటే మంచి అనిపిస్తాయి. ఇట్లా అందరం కలిసి పండుగలు చేసుకుంటే బాగుంటాయి కదా. అండ్ టీనా కూడా దుగ్గుకి అండ్ నైరాకి అందరికీ కూడా రాఖీ కట్టేసింది. అండ్ నేను మొన్న రాఖీ షాపింగ్ అని చూపించాను కదా, అడ్రస్ నేను టీనా కోసం తీసుకున్నాను. అండ్ ఇక్కడ నైరా వాళ్ళ అత్తకి గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, మా తమ్ముడు, వాడికి రాఖీ కడుతున్నాను నేను. అండ్ రాఖీలు అందరం కట్టించుకున్న తర్వాత అందరం మంచి ఫొటోస్ దిగాము. అండ్ మా ఆరవ చేతి మాత్రం ఫుల్ రాఖీస్తో నిండిపోయింది ఆ డే. ఒక్క రాఖీ కూడా నైట్ వరకు తీయనియలేదు అసలు తను. అండ్ ఆ రోజు మా లంచ్ ఏంటంటే చికెన్ కర్రీ, ఆలూ కర్రీ, సాంబార్, బగారా రైస్ అందరం కలిసి ఒకటేసారి భోజనం చేసేసాము. అండ్ నేను మళ్ళీ మా ఇంటికి రిటర్న్ అయిపోయాను, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు వచ్చిండే, తమ్ముడు వాళ్ళు. అండ్ ఇక్కడ నేను నా తమ్ముళ్ళకి అండ్ బాబాయ్కి పిన్ని కూడా నేనే కట్టేశాను. వాళ్ళకిద్దరు అబ్బాయిలే, సో అందుకే వాళ్ళ నలుగురికి నేనే కట్టాను రాఖీ. అండ్ మా మన్ను ఖుషి కూడా ఇద్దరికి, మా బాబాయ్ వాళ్ళకి అండ్ తమ్ముళ్ళ వాళ్ళకి అందరికీ రాఖీస్ కట్టారు. ఎంతైనా ఈ రాఖీ ఫెస్టివల్ మా అమ్మాయిలకి చాలా స్పెషల్ ఉంటుంది, ఏ అమ్మాయికైనా. ఎందుకంటే వాళ్ళ అన్నలకి, తమ్ముళ్ళకి, కజిన్స్కి, వీళ్ళందరికీ కడుతున్నప్పుడు అదో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే వాళ్ళకి రాఖీలు కట్టి కాలు మొక్కించుకొని గిఫ్ట్స్ తీసుకుంటే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది నిజంగా. ఇక్కడ నెక్స్ట్ డే మా హస్బెండ్ వచ్చారు హైదరాబాద్ నుండి. వచ్చిన తర్వాత పాపా నేను రాఖీ కడతాను, నీకు రాఖీ కడతానని వాళ్ళ బిడ్డ రాఖీ కట్టింది, ఫస్ట్ రాఖీ వాళ్ళ పాపకి. అండ్ తను కూడా కట్టించుకున్నారు. అండ్ ఫ్రెండ్స్, మా రాఖీ పండుగ ఇలా చాలా బాగా జరిగింది. అండ్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నైరా వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, సో దాట్ నేను ఏం వీడియోస్ పెట్టినా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.